బిగ్ బాస్లో మంగళవారం నుంచి ప్లే అవుతున్న ఎపిసోడ్స్ సీజన్ త్రీలో ఒకసారి చూస్తే ఒక లాజిక్ లీక్ అన్నమాట. అది బిగ్ బాస్ ఇండైరెక్ట్గా లీక్ చేస్తున్నారు, ఒక లాజిక్ ప్రయోగించారు. ఆ లాజిక్లో కూడా ఎండ్లో ఒక మిస్లీడింగ్, అదే ఒక ఇంట్రెస్టింగ్ అన్నమాట, ఒక కన్ఫ్యూజన్, ఇంట్రెస్టింగ్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం. ఎవరైనా ఈ లాజిక్ అంటే ఒక పజిల్ ఉంటుంది కదా, ఈ పజిల్ని బ్రేక్ చేసి ఆ లాజిక్ని కనుక అర్థం చేసుకుంటే లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారనమాట. ఆ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం బిగ్ బాస్ చేసే ఒక మ్యాజిక్ అన్నమాట. సో ఆ లాజిక్ ఏంటి, ఆ కన్ఫ్యూజ్ ఏంటి, బిగ్ బాస్ దృష్టిలో ఆ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి, ఆ మూడు ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. వీకెండ్ వచ్చేసింది, ఇంకా అయిపోయింది, నామినేషన్స్ ఎలిమినేషన్స్, ఎవరు బయటకు వెళ్ళిపోతారు అనుకున్న టైంలో ప్రజలందరూ గెస్ చేస్తున్నారు ఈ వారం వితికా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది అని ప్రేక్షకులు సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేస్తుంది. సో దాని ప్రకారం ఆ లాజిక్ ఏంటి, ఆ పజిల్ ఏంటి అనేది మనం బ్రేక్ చేస్తే కనుక విన్నర్ ఎవరు అనేది బిగ్ బాస్ దృష్టిలో విన్నర్ ఎవరో లీక్ చేశాడా అనేది మనం ఒకసారి ఆలోచించవచ్చు. ఓకే, ఆ పజిల్ ఏంటి అంటే ఉన్నది ఏడుగురు, ఏడుగురిలో ఖచ్చితంగా టాప్ ఫైవ్కి ఐదుగురు వెళ్తారు, ఇద్దరు ఎలిమినేట్ అవుతారు. ఆ ఐదుగురిలో మళ్ళీ ముగ్గురు ఎలిమినేట్ అవుతారు, ఇద్దరు స్టేజ్ మీదకి వెళ్తారు, ఒకరు రన్నరు ఒకరు విన్నరు. ఓకే, ఇంతవరకు క్లియర్, ఇందులో ఎలాంటి లాజిక్ లేదు. అయితే ఒకసారి ఈ ఏడుగురు నుంచి ఎవరెవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటే ఆల్రెడీ ఇప్పటికే సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది ఈ వారం వితిగా ఎలిమినేట్ అవుతుందని. సో ఇంట్లోకి వచ్చి గెస్టుల ఆధారంగా చూసుకుంటే ఫస్ట్ వితికా వాళ్ళ సిస్టర్ ఎంటర్ అయింది, వితికా వాళ్ళ చెల్లి వచ్చింది. అంటే ఫస్ట్ ఎవరి ఇంటి నుంచి వెళ్ళిపోతారో వన్ బై వన్ వాళ్ళ బంధువుల్ని ఎంటర్ చేస్తున్నారు అనేది ఒక లాజిక్. ఆ లాజిక్ ప్రకారం చూసుకుంటే ఫస్ట్ వితికా వాళ్ళ చెల్లి వచ్చింది కాబట్టి వితికా ఈ వారం ఎలిమినేట్ అవుతుంది అనేది. నెక్స్ట్ ఎవరి ఇంట్లోకి వచ్చారు అంటే అలీ రాజా వాళ్ళ వైఫ్ వచ్చింది. అంటే వితికా తర్వాత అలీ రాజా ఎలిమినేట్ అవుతాడా అనేది ఒక లాజిక్. అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా, సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందా? డబుల్ ఎలిమినేషన్ ఉంటే వితికా అలీ రాజా గనక ఎలిమినేట్ అయితే ఈ లాజిక్ 100% వర్కౌట్ అవుతుంది అనేది మనం గెస్ చేయొచ్చు. ఒకవేళ ఈ లాజిక్ కరెక్ట్ కాదు అని అనుకుంటే ఈ వారం ఎవరు ఇంటి నుంచి బయటకు వెళ్తారు, ఒకవేళ సింగిల్ ఎలిమినేషన్ ఉండి ఉంటే కనుక నెక్స్ట్ వీక్ కూడా ఎలిమినేషన్ పెడితే నెక్స్ట్ వీక్ అలీ రాజా బయటకు వెళ్తాడా, ఎవరు బయటకు వెళ్తారనే దాన్ని బట్టి ఈ లాజిక్ అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇక లాజిక్లోకి వచ్చేస్తే కనుక వితికా ఎలిమినేట్ అయితే సింగిల్ ఎలిమినేషన్ ద్వారా, నెక్స్ట్ అలీ రాజా ఎలిమినేట్ అయితే కనుక టాప్ ఫైవ్లో వరుణ్ సందేశు, శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్, అలాగే శివజ్యోతి వీళ్ళందరూ ఉంటారు. అంటే వీళ్ళిద్దరిని మినహాయిస్తే వరుణ్ సందేశు, అంటే ఇప్పుడు రాహుల్ సిప్లి సారీ వితికా వెళ్ళిపోయిన తర్వాత అలీ కనుక వెళ్లకుండా ఉండుంటే నెక్స్ట్ వీక్ అలీ ఎలిమినేట్ అయితే ఇంకా ఆ ఐదుగురు మిగులుతారు. ఆ ఐదుగురిలో ఎవరంటే రాహుల్ సిప్లిగంజ్ ఉంటాడు, శ్రీముఖి ఉంటుంది, వరుణ్ సందేశ్ ఉంటారు, అలాగే నెక్స్ట్ శివజ్యోతి కూడా ఉంటారు. వీళ్ళందరూ ఉన్న టైంలో ఈ ఇద్దరు వెళ్ళిపోకపోతే ఏం జరుగుద్ది అనేది చూడాలి. ఓకే, ఇక లాజిక్ ప్రకారం చూసుకుంటే వన్ బై వన్ లీక్ చేశాడు బిగ్ బాస్ ఒక రకంగా. ఫస్ట్ వితికా వాళ్ళ సిస్టర్ వచ్చింది కాబట్టి వితికా వెళ్ళిపోతుంది అనుకుంటే, నెక్స్ట్ అలీ, ఆ తర్వాత వచ్చింది శివజ్యోతి వాళ్ళ హస్బెండ్. అంటే శివజ్యోతి టాప్ ఫైవ్లో ఉంటుంది అని ఒక సంకేతం, తర్వాత శివజ్యోతి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతారు. ఎందుకంటే ఓటింగ్ ఇప్పుడు ప్రస్తుతం ఓటింగ్ అయితే ఇలాగే ఉంది, లిస్ట్లో వితికా ఉంటే నెక్స్ట్ అలీ ఉంటే నెక్స్ట్ శివజ్యోతి ఉంది. సో తర్వాత ఎవరు వచ్చారు అనేది ఒకసారి చూసుకుంటే బాబా మాస్టర్. అంటే బాబా మాస్టరు టాప్ ఫోర్లో ఉన్నారు అని అనుకోవాలి ఈ లాజిక్ ప్రకారం. టాప్ ఫైవ్ లిస్ట్లో ఐదో కంటెస్టెంట్ కింద శివజ్యోతి ఉంటే టాప్ ఫైవ్ లిస్ట్లో నాలుగో కంటెస్టెంట్ కింద బాబా మాస్టర్ ఉన్నారు. ఇక నెక్స్ట్ వచ్చింది ఎవరు ఇంట్లోకి బాబా మాస్టర్ తర్వాత, ఈరోజు చూడబోతున్నాం. ఈరోజు అంటే వరుణ్ సందేశు, రాహుల్ సిప్లిగంజ్. ఇక్కడ కూడా ట్విస్ట్ ఏంటంటే ప్రోమోలో మనకు చూపించింది ముందు రాహుల్ సిప్లిగంజ్ని చూపించి తర్వాత వరుణ్ సందేశ్ని చూపించారు. ఎప్పుడైతే రాహుల్ సిప్లిగంజ్ వరుణ్ సందేశ్కి మనం ఇప్పుడు థర్డ్ అండ్ సెకండ్ ప్లేస్ మనం ఎంచుకుంటున్నాము, ఇలాంటి టైంలో ఆల్రెడీ నాకు కామెంట్స్ మొదలైపోతాయి కింద అంత సీన్ లేదు, రాహులే విన్నరు, అసలు సమస్య లేదు, ఈ లాజిక్ కరెక్ట్ కాదు అనుకుంటారు. ఓకే, అది కరెక్టే, అది కరెక్ట్ కాదని అనుకుందాం. కానీ లాజిక్ గురించి మాట్లాడుకుంటే కనుక నెక్స్ట్ రాహుల్ సిప్లిగంజ్ పేరెంట్స్ వచ్చారు, వాళ్ళ మదర్ వచ్చారు,
అలాగే వరుణ్ సందేశ్ వాళ్ళ బామ్ వచ్చారు. ఇక ఇక రావాల్సింది, ఇక మిగిలి ఉంది ఎవరు అంటే లాస్ట్ శుక్రవారం రోజు మనం చూడబోయేది శ్రీముఖి వాళ్ళ బంధువులు, శ్రీముఖి వాళ్ళ పేరెంట్స్. ఆల్రెడీ నేను ఒక వీడియో చెప్పాను ఫైనల్కి ఎవరు వెళ్తారనేది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఈ ముగ్గురిని, అంటే ఇక్కడ వరకు ఓకే కరెక్ట్గానే సెట్ చేసి కరెక్ట్గానే పంపించి వీళ్ళ ముగ్గురు విషయంలో ఒక కన్ఫ్యూజ్ క్రియేట్ చేయడానికి బిగ్ బాస్ ఒకవేళ ఈ లాజిక్ ఎవరైనా బ్రేక్ చేస్తే కన్ఫ్యూజ్ అవ్వాలి, వాళ్ళ అనాలిసిస్ రాంగ్ అవ్వాలి అనే ఉద్దేశంతో కొంచెం అక్కడ మార్చడం జరిగింది అని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఎస్, మీరు చెప్పినట్టే రాహుల్ సిబ్బల్ గురించి ఖచ్చితంగా థర్డ్ ప్లేస్లో అయితే ఉండడు, సెకండ్ ప్లేస్లో కానీ ఫస్ట్ ప్లేస్లో కానీ ఉంటాడు, ఖచ్చితంగా స్టేజ్ మీదకి వెళ్తాడు, అందులో ఎలాంటి అనుమానం లేదు. వెళ్ళిన తర్వాత ఎవరు విన్నర్ అవుతారు అనేది ఫైనల్గా అప్పుడు డిసైడ్ చేస్తారు, ఇప్పుడు మనం ముందు చెప్పలేం. కాకపోతే ఇప్పుడు వరుసగా ఇప్పుడు ఇంటి నుంచి బయటకు వచ్చేసేది ఎవరంటే ఫస్ట్ వితిక వచ్చేయాలి లాజిక్ ప్రకారం, నెక్స్ట్ అలీ వచ్చేయాలి, నెక్స్ట్ శివజ్యోతి వచ్చేయాలి, ఆ తర్వాత బాబా భాస్కర్ గారు వచ్చేయాలి. బాబా భాస్కర్ గారు వచ్చేసిన తర్వాత ఇక ముగ్గురు మిగులుతారు టాప్ త్రీ. ఆ టాప్ త్రీలో ఉండేది ఎవరు అంటే శ్రీముఖి, వరుణ్ సందేశ్, రాహుల్ సిప్లు గంజ్, వీళ్ళ ముగ్గురు టాప్ త్రీలో ఉంటారు బిగ్ బాస్ లీక్స్ ప్రకారం. బిగ్ బాస్ ప్రస్తుతం ఓటింగ్ ప్రకారం ఏ రకంగా చూసుకున్నా సరే ఇందులో మ్యానిపులేషన్స్ జరగనివ్వండి, ఇంకేం జరగనివ్వండి, వీళ్ళ ముగ్గురు ఉంటారు. వీళ్ళ ముగ్గురులో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది చాలా కీలకం. అయితే అప్పుడున్న పరిస్థితుల్లో నా ఉద్దేశం ప్రకారం వరుణ్ సందేశ్, రాహుల్ సిప్లు గంజ్ అండ్ శ్రీముఖి వీళ్ళ ముగ్గురులో వరుణ్ సందేశ్ ఎలిమినేట్ అవుతారు. అది కూడా లాస్ట్లో ఒక గెస్ట్ ఇంట్లోకి వచ్చి వరుణ్ సందేశ్ని ఇంచినీటి బయటకు తీసుకొస్తారు, ఆ తర్వాత ఇద్దరు స్టేజ్ మీదకి వెళ్తారు. అప్పుడు లాస్ట్ వీక్ లాగా లాస్ట్ సీజన్లో వెంకటేష్ గారు వచ్చారు, అప్పుడు కూడా ఒక మేలు ఒక ఫిమేలు అంటే కౌశల్ గారు గీతామాధురి గారు ఇద్దరు వెళ్ళారు. అప్పుడు ఇద్దరిలో గీతామాధురి రన్నర్గా ఉన్నారు, కౌశల్ విన్నర్ అయ్యారు. ఇప్పుడు కూడా శ్రీముఖి అండ్ రాహుల్ స్టేజ్ మీదకి వెళ్తే విన్నర్ ఎవరవుతారు, రన్నర్ ఎవరవుతారు, వచ్చిన స్పెషల్ గెస్ట్ ఎవరు చేయి పైకెత్తుతారు అనేది మనం నవంబర్ 3వ తేదీ ఆదివారం సాయంత్రం వరకు వెయిట్ చేయాలి అది ఏంటనేది. సో ఈ లాజిక్ ఎంతవరకు అప్లై అవుతుంది అనేది మనం ఈ 2 వారాల్లో 1 బై 1 చూసుకోవాలి. ఓకే, నాకు తెలిసింది, నేను అనుకున్నది, నేను అబ్జర్వ్ చేసింది, నాకు ఒక మిత్రుడు షేర్ చేశాడు ఇలా జరుగుతుందేమో అని, అది దాని ప్రకారం నేను చెప్పాను. ఒకవేళ ఇది ఎవరికైనా నచ్చకపోతే మీ ఇష్టం వచ్చిన కామెంట్లో పెట్టుకోండి కింద. నాకు నచ్చింది అయితే నేను చెప్పాను, మీకు తెలిసిన ఎనాలిసిస్ ఏమైనా ఉంటే కింద కామెంట్ రూపంలో కూడా పెట్టచ్చు. స్టే ట్యూన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.